Hi, Sashasri. Hello, aunty. Mudduga unnav. Thank you. Hello, Madhuri. Hi, Pratibha. Good evening. Radhe. Hi, Pratibha. Ratte yacha. Hi, Kalavati. నమస్తే. బాగున్నారా? నేను మీ పూజ మీ చేయడానికి చాలా బాగున్నాయి. మీరు సెట్ ఈరోజు ఎల్లో చీర గ్రీన్ బోర్డర్ ఇంకా వర్ష గారు రాలేదండి. మాధవ్ గారు రాలేదండి. ఎంత మంది వచ్చారు ఇప్పుడు? విపత్తు ఇవాళ ఆంటీ త్వరగా వచ్చేసారు. విజయలక్ష్మి ఆంటీ నాలుగున్నరకే చెప్పారు కదా టైమ్. అదే నాలుగున్నరకే చెప్పారు టైమ్. అదే త్వరగా అంటే అదే టైం కి వచ్చేసారని. మరి నాలుగున్నర అంటే నాలుగున్నర రాకపోతే మనం మన ఇదే అయిపోతుంది కదా టర్న్. పద్మ గారు సారీలో బాగున్నారు. ఎవరు? భాగ్యం గారా? పద్మ గారు. ఎప్పుడోసారి కడతారు నీ చాలా బాగుంటారు చీరలు. భాగ్యం గారు వచ్చారేటి? మీ మీ టీమ్మేట్స్ కి కాల్ చేసుకోండి ఎవరు రాలేదో, ఎవరితో అయితే మీకు కాంటాక్ట్ ఉందో. సీరియల్ నెంబర్ పెట్టొద్దా? మనం ఆ రోజు పెట్టమన్నా. పెట్టండి 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 పెట్టండి, ఈజీగా ఉంటుంది. పెట్టి ఎవరి నెంబర్ పిలుస్తుంది మనుషులకి అంత. మాధవి గారు పద్యాలు, మా పద్యాల నంబరే కదా పెట్టాలి సీరియల్ నంబర్ అంటే. యా ఓకే. పద్యాల నంబర్ అమ్మ ఇప్పుడు ఎలాగెళ్ళాలి? మర్చిపోయింది నేను మళ్ళీ. అలా కాదు లావణ్య, లావణ్య కాదు మనకి సీరియల్ మీ ముందు ఎవరు ఉన్నారో 1 to 21 నంబర్స్ ఉన్నారు కదా. మళ్ళీ అందరు పెద్దవాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. యూట్యూబ్ లింక్ కూడా ఇచ్చారు శ్రీనివాస్ గారు. వి ఆర్ ఆన్ లైవ్. హలో మాధవి గారు. ఎవరండి? అరుణనండి నేను. అరుణ గారు చెప్పండి. వీడియో సరిపోతుందా? ఇది అడ్జస్ట్ అయిపోయినట్టేనా? అంటే పిక్చర్ చూ. మీ ఇమేజ్ నాకు అనిపించట్లేదు, ఉండండి. డాలీ వస్తున్నారు. మాధవి మీ గొంతు వినిపించడం లేదు నాకు. మాధవి ఐ కాంట్ హియర్ యూ. ఐ కాంట్ హియర్ ఎనీ వన్ రాదర్. మీ నెట్ స్లో ఉన్నా అలా వినిపించదు మీకు. మీ నెట్ స్లోగా ఉంటే కూడా మీకు మిగతా వాళ్ళ వాయిస్ వినిపించదు. ఐ కాంట్. మీ నెట్ స్లోగా ఉంది, మీ ఇంటర్నెట్ స్లోగా ఉంది. సో యూ కాంట్ హియర్ అదర్స్. హలో మాధవి గారు నాకు వినిపిస్తున్నారా? యా నాది
బాగుందండి. హలో, బాగుందా? బాగుందండి, ఎగ్జామ్ మీ చేత కూడా బాగా పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మధు, కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే మరీ బాగుంది. ఏ ఊరండి? అదా వైజాగ్ అండి. వైజాగ్. మేము వైజాగే. ఎక్కడ ఉంటారు? ఇక్కడ కలకత్తాలోనే లేక్ గార్డెన్స్. ఓకే, వైజాగ్ ఎక్కడ? అత్తవారా? ఎందుకంటే మా తాతగారమ్మ అమ్మ అక్కడ ఉండేవారు. మాకు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు వైజాగ్ లో, కానీ మేము ఇక్కడ అప్పుడు ఎన్నో నాన్నగారు ఇక్కడ చిన్నప్పుడు వచ్చారు. సో ఎలా ఉన్నాం? మీరు ఎలా ఉన్నారు? మీ చైర్ సరిగ్గా కనిపిస్తుంది. ఇలా ఇలా కూర్చోండి, నేను చైర్ చూస్తాను. ఇంకొంచెం ఇంకొంచెం దింపండి. అది ఆర్పిన్ వెనకాతున్న లైట్. అది ఆర్పిన్ వెనకాతున్నది. అది ఆర్పిన్ హలో ఉష గారు. హలో, అందరికి నమస్కారం. విజయలక్ష్మి గారు, పద్మ, వేదలక్ష్మి గారికి అందరికి నమస్కారం. ఉష గారు, వేదలక్ష్మి గారు వచ్చారు. విజయలక్ష్మి గారు, దర్భ విజయ్ గారు వచ్చారా? దర్భ విజయ్ గారు లేదు, ఇంకా రాలేదా? ఓకే. లక్ష్మీమోహన్ గారు వచ్చారు కదా? లక్ష్మీమోహన్. ఉషా, హలో, అందరికి నమస్తే. చేయండి ఉష గారు ప్రెసెంట్. అదే అదే, లావణ్య. లావణ్య మీ లక్ష్మి ప్రెసెంట్. లక్ష్మి, లావణ్య నేను చెప్పింది చెప్పండి. లక్ష్మి, లక్ష్మి లావణ్య వచ్చావా? మధురవాణి గారు, మధురవాణి గారు, మధురవాణి గారు, దర్భాలక్ష్మి గారు, దర్భా ఆర్డర్ సత్యవాణి గారు, సరే, సత్యవాణి గారు, సత్యవాణి గారు, సత్యవాణి గారు. ఇందులో ఉష మధురవాణి గారు ఎవరో చెప్పు. అది మీకు ఇప్పుడు ఇంకో కిండాలో ఉన్నారు ఆవిడ. మీకు పాడినప్పుడు చెప్పు. సత్యవాణి గారు వచ్చారా? సత్యవాణి గారు, సత్యవాణి గారు రాలేదు. జమున రాలేదు, రాలేదు. నేను తర్వాత యాడ్ అయ్యిదా మాధవి గారు? లేదు, ఉండండి. రామాదేవి గారు వచ్చారు, సారద గారు వచ్చారు, అరుణ్, పద్మ వచ్చేసింది, మాధవి. మాధవి ఉన్నానండి. నేను వడ్డీ కట్టలేదు. ప్రతిభ గారు వచ్చేసారు. వచ్చానండి. నేను ప్రతిభ గారిని చూశాను. బలముడి లక్ష్మి వచ్చేసింది. శారద జయంతి గారు రాలేదు. అరుణ గారు ఉన్నారు. అరుణ గారు, ఇద్దరు అరుణాలు ఉన్నారు. నమస్కారం. ఉష గారు వచ్చారు. నమస్తే అండి. భాగ్యలక్ష్మి గారు రాలేదు. జమున, భాగ్యలక్ష్మి, సత్యవాణి గారు రాలేదు. సత్యవాణి గారు, సత్యవాణి గారు వచ్చారు, జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయినట్టున్నారు, లేరు ఇప్పుడు. ఆవిడది నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. మాధవి గారు కూడా రాలేదు అనుకుంటా. రాలేదు, ఇంకా రాలేదు. పట్టిపత్తి మాధవి రాలేదు, జమున రాలేదు, సత్యవాణి గారు రాలేదు. నెంబర్ పెట్టిస్తే మీకు తెలుసు. దర్భ విజయ్ గారు రాలేదు. రమా గారు వస్తారా? వచ్చారా? వచ్చారు, వచ్చారు. రమగారు వచ్చారు. దర్భా విజయ్ గారు రాలేదు.
నాకు 3 గంటలకే ఫోన్ చేసింది ఆవిడ. ఎవరు? గర్భ గర్భ విజయ గారు. భాగ్యం గారు కూడా రాలే. రమగారు మీరు భాగ్యం గారు ఫోన్ చేస్తారా? వచ్చాను వచ్చాను. నమస్తే ఆంటీ. భాగ్యం ఆంటీ పెట్టుకోండి ఫోన్. భాగ్యం గారు మీరు అడ్డంగా పెట్టుకోండి ఫోన్. ఆ ఏంటి ఇంకా రాలేదు? అందరూ అడ్డంగా పెట్టుకోండి ఫోన్. బాగా వచ్చేస్తారు. మధురవాణి గారు వచ్చేస్తారు. సత్యవాణి గారు, యమున, మధుపతి, మాధవి. ఏంటి కలగారు, మీ వారు కనిపించారా? టీ తెచ్చి ఇచ్చారు. సుఖలమపి మాత్మార్పణ అదో పర్యాయ. మాధవి స్కూల్, మాధవ్ వడ్డీపతి, మాధవ్ వచ్చావా? త్వరగా టైం అయిపోయింది అప్పుడు. ఇంకా ఉన్నదే 4:54 అయిపోయింది అప్పుడే. వాయిస్ వినపడుతుందా? అందరికి వినపడుతుంది బాగానే. వినపడుతుంది. యమునా, యమునా వచ్చావా? అయిపోతుందా? వినపడుతుంది, వినిపిస్తుంది. కావాలంటే పెట్టుకోండి. మీరందరికి పేర్లు రాలి. ముందు పద్మ, మీరందరూ 9th నంబర్ పెట్టారా? యమున ఐదు నిమిషాలే ఉంది. అందరూ మిగతా వాళ్ళు చదువుతుంటే మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోండి. మీరు ఇంకొక 2 శ్లోకాలు ఉన్నాయా? మీరు అన్మ్యూట్ చేసుకోండి. సత్యవాన్ గారు ఒక్కరికి చేయాలి. ఉషా పొజిషన్ సరిగా ఉందా నా చూడండి. మీరు కొద్దిగా రైట్ కి కొద్దిగా జరగండి. రైట్ కి, మీ రైట్ కి. ఎలా ఉంది? ఇంకా కొంచెం జరగచ్చు, కొద్దిగా జరగాలి. వెనక ఆ వెనక లైట్ ఆపేసుకోండి. బాగా ఫ్రంట్ లేదా లైట్? ఫ్రంట్ లేదా? మీ వేలు త్వరగా రాగినా. అయిపోయారు. ఆన్లైన్ లోనే ఉన్నారే సత్యవాణి గారు. సత్యవాణి గారిని చూసారు ఎవరైనా? ఎవరొచ్చిందా? యశోద గారు వచ్చారా? ఆహా రావట్లే. యశోద గారు రాదు, రాస్తాను. ఇది ఎలాగో ఉంటుంది.
హలో సత్యవాణి గారు, మీరు లాగిన్ అవ్వలేదు కదా? ఓకే ఓకే సార్. విజయలక్ష్మి గారు వచ్చారా? దర్భా వచ్చేసా? విజయలక్ష్మి గారు, దర్భా విజయలక్ష్మి గారు వచ్చారా? అందరికి ఫోన్ చేశారు మాధవి, ప్రతి అందరికి మా దీంట్లో ఉన్న వాళ్ళందరికి. ఓకే వడ్డీపర్తి కనెక్ట్ అవుతున్నారు. హాయ్ సిద్ధార్థ్. విజయలక్ష్మి గారు మీరు కొద్దిగా మీరు విజయలక్ష్మి గారు మీరు మామగా బ్యాక్ జారులో పడండి. మీరు చైర్కి వెనక్కి వెళ్ళమన్నారా? అట వెనక్కి వాలి కూర్చోండి, అట ముందుకు వంగద్దు. మీరు ముందుకు వంగారు. ఎక్కడ కూర్చున్నారు మీరు చూడండి. ఆ ఇప్పుడు బాగు. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది, కరెక్ట్ గా ఉంది. ఇంకా కదలద్దు. మళ్ళీ సోఫా, మీరు మళ్ళీ సోఫా దగ్గరే కూర్చున్నారు కదా? కదా లేదు, మీరు ఎక్కడ కూర్చున్నారు? సోఫా అక్కడే కూర్చున్నారు. అలా అయితే మీరు బుక్ మీరు టేబుల్ మీద పెట్టుకోండి, అంతే. కనబడుతుంది కదా టేబుల్ పెట్టుకుంటే, అంతే. ఇంకా మీరు ఎలా కూర్చున్నారో అలా, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. అలాగే కూర్చోండి. ఇప్పుడు వెనక్కి జారిపడమన్నావా? ఇప్పుడు ఎలా ఉన్నారో అలా, అంతే. ఇంకా మీరు వెనక్కి ఎక్కలే, ముందుకు ఎక్కలే. మీరు ఎలా ఉన్నారో బానే ఉంది, కరెక్ట్ గా ఉంది. ముందుకు రాకండి, ఎక్కర్లేదు, ముందుకు రాకండి. భాగ్యం గారు మీది బానే ఉంది, బానే ఉంది, తెలా అంతే అంతే. ఓకేనండి, 5 అయింది, లెట్ స్టార్ట్. సశ్యశ్రీ. ఎస్ అండి, యూ కెన్ స్టార్ట్. నన్న ఓం శ్రీ మాత్రే నమః. శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు, శుభ సాయంత్రం. ఈనాటి మన ఆంధ్ర సంఘం కలకత్తా వారి అంతర్జాల శ్రావణ శుక్రవారం వేడుకలకి అందరికి స్వాగతం, సుస్వాగతం. నేను శశిశ్రీ, మీ అందరికీ సుపరిచితమే. ఈనాడు మహిళలు అందరూ లక్ష్మీదేవిలా అలంకరించుకుని ఆ దేవిని స్తుతించడానికి సమావేశము అయ్యారు. మహిళలతో యువతులు కూడా ఈరోజు అమ్మవారి స్తుతిలో భాగం కావడం విశేషం. అమ్మవారిని స్తుతించే ముందు దీపం వెలిగించి మన మనసులను పవిత్రం చేసుకుందాము. దీపం ప్రజ్వలించవలసినదిగా శ్రీమతి వేడుల లక్ష్మి గారిని కోరుకుంటున్నాను. వేడుల లక్ష్మి గారికి భాగవతం మీద ఉన్న అపారమైన శ్రద్ధ వలన ఈ మధ్యన శ్రీ వాగదేవి కళాపీఠం మరియు శ్రీ ప్రణవ పీఠం మరియు సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ గతేంద్ర మోక్షణం పద్యాల పోటీలో ప్రధాన స్థానాన్ని పొంది మన ఆంధ్ర సంఘం కలకత్తాకి కొత్తవనే తెచ్చారు. జ్ఞానార్జనకి జ్ఞానార్జనకి వయసు పరిమితం లేదని నిరూపించారు. దీపం వెలిగించాము కదా, ఇప్పుడు ముందుగా ఆ విఘ్నేశ్వరిని ప్రార్థిద్దాము. మనకి ప్రార్థన శ్లోకం వినిపించబోతున్న వారు శ్రీమతి భార్గవి వజ్రపూర్.
హలో హలో నా వాయిస్ వినిపిస్తుందా అండి? వినిపిస్తోంది భార్గవి, కంటిన్యూ. అందరికి నమస్కారం అండి. నేను ఇప్పుడు గణేషుడి మీద పాట పాడబోతున్నాను. ఏకదంతం వినాయకం విఘ్నహరం భజగజాననం, ఏకదంతం వినాయకం విఘ్నహరం భజగజాననం, గణాధిపం సుతం విఘ్నహరం భజగజాననం, గణాధిపం భూమాసుతం విఘ్నహరం భజగజాననం, శంభుకుమారం గజాననం శంకరి పుత్రం వినాయకం, కుమారం గజాననం శంకరి పుత్రం వినాయకం. ఏకదంతం వినాయకం విఘ్నహరం భజగజాననం, విఘ్నహరం భజగజాననం. ధన్యవాదాలు భార్గవి గారు, చక్కటి ప్రార్థన గీతం ఆలపించారు. సిద్ధి బుద్ధి ప్రసాదించే ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదంతో మన ఈనాటి కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలని ప్రార్థిద్దాము. ఆయనకి ఒక నిత్యం రూపంలో తన భక్తి భావాన్ని తెలుపుతుంది కుమారి కుచిమంచి జోష్ణ. ఆంధ్ర సంఘం కలకత్తా మహిళలకి నిత్యం ప్రశిక్షణ ఇస్తున్న నర్తకి ఈమె. చిత్రలేఖనంలో కూడా ఎంతో ప్రావీణ్యం సంపాదించుకుంది. ఈనాటి మన జూమ్ కార్యక్రమానికి సాంకేతిక సహకారం కూడా అందిస్తుంది. Oh,
మంచి నిద్రతో ఆలరించుకున్నందుకు ధన్యవాదాలు. సౌందర్య లహరి అంటే అందాల అలలు, ద వేవ్స్ ఆఫ్ బ్యూటీ. ఆది శంకరాచార్యుల వారు ఆసెట్టు హిమాచలం 4 సార్లు పర్యటించి మఠ కలహాలు రూపమాపి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. పరమాత్మ నుండి జీవాత్మ పుడుతుంది, అది మళ్ళీ పరమాత్మలోని ఏకమైపోతుంది అని తెలియచెప్పితే అద్వైత మార్గం. భారతదేశాన్ని 4 భాగాలుగా చేసి దక్షిణ దిశలో శృంగేరి, పరమతి దిశలో ద్వారక, తూర్పు దిశలో పూరి మరియు ఉత్తరాన బద్రీనాథ్లో అమ్మవారి 4 శక్తి పీఠాలలో స్థాపించారు. భద్రికలో శిష్యుల సౌకర్యార్థం ఉష్ణగుండాలు ఏర్పరిచి కేదార్నాథంలో స్వామిని సేవించి శిష్యులని ఆశీర్వదించి దత్తాత్రేయ గుహలోకి ప్రవేశించారు శంకరాచార్యుల వారు. 100 శ్లోకాలలో మొదటి 41 శ్లోకాలలో చక్రాల శక్తి వర్ణానని, ఆనంద లహరి అని 42 నుండి 100 వరకు ఆ జగన్మాత అయిన తల్లి యొక్క సౌందర్య వర్ణానని, సౌందర్య లహరి అని 101 నుండి 103 వరకు శంఖక్షిప్త శ్లోకాలు అనగా ఫలశ్రుతిగా మనము నేర్చుకున్నాము. ఆంధ్రప్రదేశములో శ్రీశైల్య మహాక్షేత్రానికి ముఖద్వారమైన త్రిపురాంతకం అనేక క్షేత్రములో ఆ పరాశక్తిని దర్శించుకున్నప్పుడు శంకరాచార్యుల వారు ఈ సౌందర్య లహరిని రచించారని ఒక వివరణ ఉన్నది. మంగళకరమైన పసుపు రంగు పట్టు చీరలలో మన ఆంధ్ర సంఘం కలకత్తా మహిళలు ఆ మంగళ స్వరూపిణి రాజరాజేశ్వరి సౌందర్య స్తుతి చేస్తున్నారు. ఇప్పుడు విందాము. హరే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి. అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచన్వన్ విరచయతి లోకాన వికలం. వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భసితో ధూళన విధిం. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ. దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి. త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణ త్వమేకానైవాసి ప్రకటిత వరాభీత్యభినయ. భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. హరిస్త్వాం ఆరాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్. స్మరోపి త్వం నత్వా రతినయన లేహ్యేన వపుష మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. విజయలక్ష్మి గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. విజయలక్ష్మి గారు
ధనుః పౌష్పమౌర్వి మధుకరమయి పంచవిశికాః వసంతః సామంతో మలయమరుదాయోధనరథః తదప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపా అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే వణత్కాంచీధామ కరికలభకుంభస్తననత పరీక్షీణ మధ్య పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దదాన కరతలైః పురస్తాదాస్తాన్నః పురమదితురాహో పురుషికా సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం మహీం మూలాధారే కమపి మణిపూరే కుతవహం స్థితం స్వాదిష్టానే హృది మరుతమాకాశముపరి మరోపి భ్రూమ సుధాధార సారైః శరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః అవాప్య స్వాం భూమిం ఉజగనిభమజ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా సపిషి కులకుండే కుహరిణీ చతుర్విధ శివయుగపి ప్రభిన్నావిశ్యంభో నవభిరపి మూల ప్రకృతిభిః చతుర్చత్వారింశ వసుదళ కళాస్ర త్రివలయ తిరేఖాభిః సార్ధం తవ శరణ కోణాః పరిణతాః తదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయుతం కవీంద్రాః కల్పంతే కదమపి విరించి ప్రభుతయః యథా లోకౌస్తుక్య అమరలలనాయాంతి మనసా తపోభిర్భుష్పాపామపి గిరీశ సాయుజ్య పదవీం నరం వర్షీయాంసం నయన విరసం నర్మసు జడం తవాపాంగాలోకే పతిత మనుధావంతి శతశః గళద్వేణీబంధ కుచ కలస విస్తృత సిచయ హఠాత్ కృట్ కాంచో విగళిత దుకూల యువతయః క్షితౌ షట్ పంచాశత్ దిశమధిక పంచాశదుదకే ఉథాసే ద్వాషష్టి చతురధిక పంచాశదనిలే దివి ద్విషట్త్రింశత్ మనసిసి చతుష్టష్టిరితియే మయూకాహస్తేశ మప్యుపరి తవ పాదాంబుజయుగం సరస్జోష్ణాం శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్తానా స్ఫటిక ఘుటికా పుస్తకకరాం సకృణ్ణత్తానత్తా పదమివ సతాం సన్నిదధతే మధుక్షీరాద్రాక్ష మధురి మధురీణాం పనితయః కవీంద్రాణాం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే యే సంతః కతిచితరుణామేవ భవతీం విరంచి ప్రేయస్యః అరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భి పదధతి సతాం రంజనమమీ సవిత్రీర్వాంఛాం
శశిమణి శిలాభంగరుచిభి సిన్యాజాభిస్వాం సహ జనని సంచింతయతి యః సకత్తా కావ్యానా భవతి మహతాం భంగరుచిభి వచోభిర్వాగ్దేవి వదన కమలామోద మధురై తనుఛాయాభిస్తే తరుణ తరణీ శ్రీసరణిభి దివం సర్వాముర్వీ అరుణి మణిమగ్నా స్మరతి యః పవం తస్యాత్రస్య ధ్వనహరణ శాలీన నయన సహోర్వస్యావస్యాః కతి కతి న గీర్వాణ గణితాః ముఖం బిందుం కృత్వా కుచయుగమదస్తస్య తదదో అరాధం జాయేజ్జో హరమయిషితే మన్మద కలాం ససజ్జ సంక్షోభం నయతి వనిత ఇచ్చతి లఘు హి లోకీమప్యాసు భ్రమరయతి రవీంద్రస్తన యుగాం హిరంతి మంగేభ్యః కిరణ నికురంబామృతరసం హృది త్వా మా దత్తే హిమకర శిలా మూర్తిమినయః ససర్పాణం దర్పం సమయతి శకుంతాదిప ఇవ జ్వరప్లుష్టా దృష్ట్యా సుఖయతి సుదాదార శిరయా తటిల్లేఖా తన్మిన్ తపన ససి వైశ్వానరమయీం నిషన్నాన్న ముప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంత పశ్యంతో దదతి పరమాహ్లాదలహరీం భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతం వాంఛం కథయతి భవాని త్వమితి యః తదేవత్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం త్వయా హృత్వా వామం వపువు అపరితృప్తేన మనసా శరీరార్థం సంభో అపరిమపి సంకేవృతమభూత్ యదేతత్త్వరూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిలశశి చూడాలమకుటం జగచ్చూచే దాత హరిరవతి రుద్రః శపయతే తిరస్కుర్వా నేత్ర త్వతమపరి వపరీస స్థిరయతి సదా పూర్వం సర్వం తదది మనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోరుద్బలతికయోః త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేతు పూజా తవ చరణాయోర్యా విరచిత తదా హి తత్వజ్ఞో ద్వహనమణిపీఠస్య నికటే స్థితా హేతే సస్వత్ ముకులిక కరోత్ సమకుటః విరంచి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశ మహాసంహారే సంహారేస్మిన్ విహరతి సతి తత్పతిరసౌ
సుఖమఖిల మాత్మార్పణ దృష సపర్యా పర్యాయ స్తవ భవతు యన్మే విలసితం సుధామప్యస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధిషఖమఖాద్యాది విశద కరాళం యక్ష్వేలం కబలితవతః కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా కిరీటం వైరించిం పరిహర పురః కైటవభిదః కఠోరే కోఠీరే స్ఖలసి జహిజం భారీ మకుటం ప్రణమ్రేష్వేతేషు ప్రసభముప్యాతస్య భవనం భవస్యభ్యుత్థానే తవ పరిజనోక్తిః విజయతే స్వదేహోద్భూతాభిర్ వృణభిః అణిమాద్యాభిరభితః నిషేవ్యే నిత్యే త్వామహిమితి సదా భావ్యతి యః కిమాశ్చర్యే తస్య త్రినయన సమృద్ధిం తృణమత మహాసంవర్తాగ్నిః విరచయతి నీరాజన విధి చతుస్స స్వాతంత్రైః సకలమధిసంధాయ భువనం స్థితస్తత్త సిద్ధిః ప్రసవ పరతంత్రైః పశుపతిః పునస్తన్నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితల మహాతీతరదిదం దివశక్తిః కామః క్షితిరోదర విసీత కిరణః స్మరోహం షచ్చక్రః తదను చ పరామారహరయః అమిఫృల్లేఖాభి శిశ్రుభి అవసానేషు ఘటితః భజంత్రీ వర్ణాస్తే తవ జనని నామావయవతాం స్మరం యోనిం లక్ష్మిం త్రితయమిది మాదౌ తవ మనోః నిదాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికః భజంతి త్వాం చింతామణి గుణనిబంధాక్షవలయః శివాగ్నౌ జుహ్వంతః సురభీకృతధారాభృతిశతైః శరీరత్వం శంభోః శశిమిహిర వక్షోరుహాయుగం తవాత్మానం మన్యే భగవతీ నావాత్మానమనగం అతశేషః శేషీ త్వయముభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరస పరానంద పరయోః మనస్తం వ్యోమత్వం మరుదసి మరుశ్చారధిరసి త్వమాపస్త్వం భూమిః సోయి పరిణతాయాం నహి పరం త్వమేవ వపుషా చిదానందాకారం శివ వివతి భావేన బిభృషే తవాజ్ఞాచక్రస్థం తపనసి కోటిచ్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాజన్ భక్త్యా రవిశశి శుచీనామ విషయే ఇరాలోకే లోకే నివసతి బాలోక భువనే విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీ మపి శివ సమానాం వ్యవసితాం యయోః కాంత్యాయాం చ శశికిరణ సాయూపశరణే విధూతాంతర్ద్వాంత విలసతి చకోరీవ జగతి సమూన్మీల సంవిత్ కమలమకరందైకరస్ భజేహం సద్వందం కిమతి మహతాం మానసచరం యదాలాపాదష్ట దశగుణిత విద్యా పరిణతిః యదా దత్తే దోషాత్ గుణమఖిలమర్తప్యైవ తవ స్వాది
జవాని గారు చెప్పు. తవ స్వాదిష్టానే ఉతవహమదిష్టాయ నిరతం తమీడే సంవత్సరం జననీ మహతీం తాం చ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహిషి క్రోధకలితే దయాద్రాయా దృష్టిః శిశిరముపచారం రచయతి తటిత్వం తం శక్త్యా తిమిర పరిపంది స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణదేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవేహ వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం తవాధారే మూలే సహసమయయాలాస్య పరయా నవాత్మానం మన్యే నవరసా మహాతాండవ నటం ఉభాభ్యామేతాభ్యాం ఉదయ విధి ముద్దిశ్య దయయా సనాదాభ్యాం జగ్నే జనక జననీ మజ్జగదిదం గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీతయతి యః సనీడేయశ్చాయా చూర్ణసబలం చంద్రసకలం ధనుః సౌనాసీరం కిమతి న నిబధ్నాతి దిషణా దునోత్వాంతం మహా స్థూలితదళితేందీవరవనం ప్రణతక్షక్ష్ణం పురణి కురుంబం తపసిహే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సమనసోః వసంత్యస్మిన్ మన్యే ఫలవదన వాటి విటపినా తనోతు క్షేమం నః శ్రవవదన సౌందర్యలహరీ పరీవాహ స్త్రోత స్వర్ణరివ సీమంత సరణిః వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిర ద్విషాం బృందైః వందే కృతమివ నవీనార్క కిరణం అరాళై స్వామావ్య దళికలభస శ్రీబిరలకైః పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరిస్మేరే యస్మిన్ దశన రుచింగిల్కరుచిరే సుగంధౌ మాధ్యంతి స్మరదహన చక్షుర్మధులిరః లలాటం లావణ్యా ద్యుతి విమలమాభాతిదమయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రసకలం విపర్యా సన్యాసా దువయమపి సంభూయ చ మిదః సుదాలేపస్యునితిః పరిణమతిరాకాయిమకరః రోబుగ్నే కించి భువన భయభంగ వ్యసనిని తదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృత గుణం ధనుర్మన్యే సవ్యే తరతర గృహీతం రతిపతే విపుష్టే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరము మే అహం శ్రూతే సవ్యం తవ నయన మార్గాత్మకతయా యామం వామంతే సృజతి రజనీ నాయకతయా తృతీయంతే దృష్టిర్ ధరదళిత హేమాంబుజ రుచి సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీ విశాల కళ్యాణి
స్ఫుట రుచి అయోధ్యా కువలయ హై రూపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువంత తన్నామా వ్యవహరణ యోగ్యా విజయతే వ్యవహరణ యోగ్యా విజయతే అభీనాం సందర్భ సబకం కరందైక రసికం కటాక్షావ్యాక్షేప భ్రమర కలమౌ కర్ణయుగళం సుమంతౌ దృష్ట్వా రమణ మనసా స్వాధతరళౌ సంసర్గ కలికనయనం కించిదరుణం స్వారాధ్రా అధికర జనే కృష్ణనఖరా సర్వోషా గంగాయాం విశచరితే విస్మయవతి వరాహేభ్యో భీత సరసిరివ సౌభాగ్య జననీ సత్యోస్మే రాతే మయి జనని దృష్టి కరుణా గతే సన్నా జ్ఞానం గరుత ఇవ పద్మాని దదతి పురాంబే తు చిత్త ప్రసమరస విత్రావణ ఫలే ఇమే నేత్రే గోత్ర ధరపది కులోదం సకలికే తవ కన్న కృష్ణ స్మరసర విలాసం కలయతః విభక్త కైవల్యం వ్యతికరిత లీలాంజనకయా విభాతి తన్నేత్ర త్రితయ నిదమీశానదైతే పునః స్పష్టం దేవా దృహిణ హరిరుద్రానువరదాన్ రజస్వస్వం విప్ర తమైతి గుణానాం తమైవ పవిత్రీ కర్తూనః పశుపతి పరాధీన హృదయే దయామిత్రే నేత్రే అరుణదవళ శ్యామరుచిభిః నద శోణో గంగా తపన తనయే ధ్రువమయం తయాణాం తీర్థానాముపనయసి సమ్మేన మనసం నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి ధరణిధరరాజన్యతనయే స్వదున్మేషా జ్ఞాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృతనివేశాస్తవదృశం తవాపన్నే కన్నే జపనయన వైశూన్యచకితాః నిలీయంతే తోయే నియతిమన్యేషాశ పరికాః ఇయంచ సిద్ధ జగముగవాకం కువలయం జహాది ప్రత్యూషే నిషజనికటయ్య ప్రవిశతి దృశాద్రాగీయస్య ధరదళిత నీలోత్పలరుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవాహర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అరాళం తే పాళి యుగళమగరాజన్యతనయే నకేశమాదత్తే కుసుమ సరపో దండ కుతుకం తిరస్చీనో యత్ర శ్రవణ పదముల్లంగ్య విలసన్ అపాంగ వ్యాసంగో దిశతి సరసందాణ దిశణాం స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం యమారుహ్య ద్రుహ్య యవనిరదమత్కేందు చరణం మహా
వీరో మారహ ప్రమద పతయే సజ్జితవతే సరస్వత్యా సూక్తీః అమృతలహరీ కౌసలహరీ పిబంత్యా సర్వాణి శ్రవణచుడుకాభ్యామ విరళం చమత్కారశ్లాఘా చలిత శిరస కుండలగణో జనత్కారై సారై ప్రతివచనమాచష్టైవతే అసో నాసావం సత్ తృహిణగిరివం సద్వజపటి తదీయో నేదీయః ఫలతు ఫలమస్మాకముచితం వహత్యంతముక్త శిశిరకర నిశ్వాసగళితం సముద్యాయత్తాసాం బహిరపి సముక్తా మణిధరః ప్రకృత్యా రక్తాయ స్తవ సుదతి దంతచ్చదరుచే ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత నబింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం తులామధ్యారోడుం కథమివ విలజ్జేత కలయా స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీద్ తిరసతయా చంచు జడిమా అతస్తే శీతాశోః అమృతలహరీం మామ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచికద్యా అవిశ్రాంతం పత్యూ గుణగణ కథామ్రేఢన చపా జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాసీనాయాః స్ఫటిక దృశ్యతచ్చచ్చ విమయీ సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్య వపుషా రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్రైః కవచభిః నివృత్తై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశి విశద కర్పూర శకలా విలీయంతే మాత స్తవ వదన తాంబూల కమలా విపంచ్యా గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధు వచనే తదీయైర్మాధుర్యైర్ రపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణీ నిచులయతి చోళేన నివృతం కరాగ్రేణ స్పృష్టం తుహిన గిరినా వత్సలతయా గిరీశేనోదస్తం ముహురధర పాణాకులతయా కరగ్రాహ్యం శంభోర్ ముఖముకుర వృంతం గిరిసుతే కథం కారం బ్రూమస్ తవ చుబుకం ఔపమ్యరహితం భుజాశ్లేషా నిత్యం పురదమయితుః కంటకవతీ తవ గ్రీవా దత్తే ముఖ కమలనాళ శ్రియమియం స్తవ శ్వేత కాళా గరు బహుళ జంబాల మలినా మృణాలీలాలిత్యం వహతి యదదోహారలతికా కళేరేకా త్రిస్రో గతిగమక గీతైక నిపుణే వివాహ వ్యానద్ధ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువః విరాజంతే నానావిధ మధుర రాగాకరభువాం త్రయాణాం గ్రామాణాం
స్థితి నియమ సీమానయివతే మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసి కౌతుకదనై నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమమథనా దంతకరిపో చతుర్ణశీర్షాణాం సమమభక్స్యతసస్తార్పణధియా నఖానాముత్తోతయి నవనలిన రాగం నిభిహసితాం కరాణాం తే కాంతిం కథయ కథయాం కథ ముమే కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం యది క్రీడా లక్ష్మీ చరణ తలలాక్షారసచరం సమం దేవీ స్కంద ద్విపవదన పీతం స్తనయుగం తవేదం నఖేదం హరతు సతతం ప్రశ్నుత ముఖం యదా లోక్యా శంకా కులిత హృదయో హాసజనకః స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝడితి అమూతే వక్షోజాః అమృతరసమాణిక్యకుతుపౌ న సందేహ స్పందో నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మా దవిదితవధూ సంగరసికౌ కుమారవధ్యాపి ద్విరదవదన క్రౌంచ దలనౌ వహత్యంబస్తంబే రమదనుజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధా ముక్తా మణిభిరమలాం హారలతికాం కుచాభోగో బింబ ధరరుచిభిరంతః శబలితాం ప్రతాపవ్యామిశ్రాం ఉరదమయితుః కీర్తిమివతే తవస్తన్యం మన్యే ధరణిధరకన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాధ్య తవయత కవీనాం ప్రౌఢానాం మజని కమనీయః కవయిత హర క్రోధజ్వాలా వలిభిరవళీఢేన వపుషా గభీరేతేనాభి సరసికృత సంగో మనసిజః సముత్తస్థౌ తస్మా దచలతనయే ధూమలతికా జనస్తాం జానీతే తవ జననీ రోమావలిరితి. మాధవి గారు అన్మ్యూట్ చేసుకోండి. యదేతత్ కాళింది తనుతరతరంగాకృతి శివే కృసే మధ్యే కించిత్ జనని తవ యత్ భాతి సుధియాం విమర్తాదన్యోన్యం కుచకలసయోరంతరగతం తనూభూతం వ్యోమ ప్రవిశది వనాభిం కుహరిణీం తిరోగంగావర్తః సనముకులరోమావళిలతా కళావాళం కుండం కుసుమసరతేజోహుతభుజః రథేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధేర్గిరిశనయనానాం విజయతే నిసర్గ క్షీణస్య సనతటభరేణ
శుక్లమజుషో నమన్మూర్తేర్నారీ తిలక సనకై స్పృట్యత ఇవ చిరం తే మధ్యస్థ త్రుటిత తటినీ తీర తరుణా సమావస్థాస్తేమ్నో భవతు కుశలం శైలతనయే కుచౌ సద్యస్విద్య థటఘటిత కూర్పాసభిదురౌ కషంతౌ దోర్మూలే కనక కలసాభౌ కలయత తవత్రాతుంభంగ దళమితి వలగ్నం తనుభువా త్రిదానద్ధం దేవీ త్రివళిలవలీవల్లిభిరివ గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజాత్ నితంభాదాచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిదదే అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం నితంబ బ్రాక్ భార స్వగయతి లఘుత్వం నయతి చ కరీంద్రాణాం శుండాన్ కనక కదలీ కాండవ పటలీ ఉభాభ్యామూరుభ్యా ఉభయమపి నిర్జిత్య భవతి సురుద్ధాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విదిగ్నే జానుభ్యాం విబుధకరి కుంభద్వయమపి పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంగేతే విషమవిక్షిఖో బాడమకృత యదగ్రే దృశ్యంతే దశసరఫలా పాదయుగలీ నకాగ్రచ్ఛద్మానః స్ఫురమకుటశాణైక నిషితా శ్రుతీనామూర్ధానో దదతి తవ యౌ శేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ యయోః పాద్యం పాదః పశుపతి జటాజూట తటినీ యయోర్లాక్షాలక్ష్మీ అరుణహరి చూడామణి రుచి నమో వాకం భ్రూమో నయన రమణీయాయ పదయో తవాస్మై ద్వంద్వాయ స్ఫుట రుచిరసాలక్త కవతే అసూయత్యత్యంతం యత్ అభిహననాయ స్పృహయతే పశూనామీసానః ప్రమదవనకం కేళితరవే మృషాకృత్వా గోత్ర స్ఖలనమదవైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే చిరాదంతశల్యం దహనకృతమున్మూలితవతా తులాకోటిక్వాణై కిలికిలితమీశానరిపుణా హిమానీ హంతవ్యం హిమగిరి నివాసైక చతురే నిసాయాం నిద్రాణం నిసిచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీ పాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం త్వత్పాదౌ జనని జయతశ్చిత్రమిహ కిం పదంతే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠినకమఠీకర్పరతులాం కథం వా పాణిభ్యా వ్యపనమనకాలే పురవిధా యదాధాయన్యస్తం దృశతి దయమానేన మనసా నఖైర్నాఖా స్త్రీణం కరకమల సంకోచితసిది తరుణాం దివ్యానాం హసత ఇవతే చండి చరణౌ ఫలాని స్వస్తేభ్యః కితలయకరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం
ప్రియమణి సమహ్నాయ దదతో దదానే దినేభ్యః ప్రియమణి సమాసాను సదృశీ మమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందార సభక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవః కరణ చరణః సచ్చరణతాం పదన్యాస క్రీడా పరిచయమివారభువనసః తలంతస్థే ఖేలం భవన కలహం సా నజహతి అతస్తేషాం శిక్షాం సుభగమణి మంజీరరణిత ఛలదాచక్షాణం చరణకమలం చారు చరితే గతస్తే మంచద్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతః శివస్వచ్ఛాయ ఘటిత కపట ప్రచ్ఛదపటః త్వదీయానాం భాసం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారో దశైవ దృశాం దోగ్ధి కుతుకం. కరాళకేశేషు ప్రకృతి సరళా మందహసితే శిరీషాభాచిత్తే ద్రుప దృషదుపల శోభాకుచతటే వృషం తన్వీ మధ్యే రుదురురసి జారోహ విషయే జగత్రాతుం శంభో జయతి కరుణా కాచిదరుణా. కళంక కస్తూరి రజనికర బింబం జలమయం కళాభి కర్పూరై మరకత కరండం నివిడితం అతస్వద్భోగేన ప్రతిదినమిదం రిక్త కుహరం విదిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే. పురారాతేరంతః పురమసి తత్స్వచ్ఛరణయో సపర్యా మర్యాద తరలకరణానామసులభ తథా హ్యేతే నీత శతముఖముఖా సిద్ధిమతులాం తవ ద్వారోపాంతః స్థితిబిరణి మాధ్యామిరమరాః. కళత్రం వైధాత్రం కతి కతి భజంతేన కవయః శ్రియో దేవ్యాః కోవా నభవతి పతిః కైరపి ధనైః. మహాదేవం హిత్వా తవ సతి సతీ నామ చరమే కుచాభ్యామాసంగః పురవకతరోరప్యసులభః. గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమవిధో హరేః పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయాం. తురీయా కాపిత్వం దురధిగమని సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణే జనజలం. ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదా దత్తే వాణి ముఖ కమల తాంబూల రసతాం. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుష. చిరం జీవన్నేవ క్షపిత పశుపాస వ్యతికరః పరానందాభిక్యం రసయతి రసం త్వద్భజనవాన్. ప్రదీపజ్వాలాభి దివసకరణీరాజన విధిః సుధాసూతేశ్చంద్రోపలజల వైరాగ్య రచన స్వకీయైరంభోభిః
సలిలనిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిః తవ జనని వాచాం స్తుతిరియమ్. సమానీతః పద్భ్యాం మణిముకురతాం అంబరమణిః భయాదం తద్బద్ధస్తిమిత కిరణ శ్రేణిమసృణః తథా. అంటే మ్యూట్ అయిపోయారు. లక్ష్మి గారు మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు. పద్భ్యాం మణిముకురతాం అంబరమణి భయాదం తద్బద్ధస్తిమిత కిరణ శ్రేణిమసృణః తద్వద్వక్త్రం ప్రతిఫలితమశ్రంత వికచం నిరాతంకం చంద్రాన్ నిజ హృదయ పంకేరుహమివ సూల స్తన భరమురశ్చారుహసితం కటాక్షే కందర్ప కుసుమిత కదంబ ద్యుతి వపుః హరస్య త్వద్భ్రాంతిం మనసి జనయామాస మదను భవత్యాయే భక్తా పరిణతి రమీషామి యముమే నిధే నిత్యస్మేరే నిరవధి పుణే నీతి నిపుణే నిరాధార జ్ఞానే నియమ పరచిత్తైక నిలయే నియత్య నిర్ముక్తే నిఖిల నిగమాంతస్తుతి పదే నిరతంకే నిత్యే నిగమయమదీయాం స్తుతిమిమాం. సౌందర్య లహరి మనకి వినిపించిన వారు శ్రీమతి విదుల లక్ష్మి, శ్రీమతి మంత విజయలక్ష్మి, శ్రీమతి డి విజయలక్ష్మి, శ్రీమతి ఎస్ లక్ష్మీ మోహన్, శ్రీమతి సి కామేశ్వరి, శ్రీమతి ఇ కళావతి, శ్రీమతి డాలీ, శ్రీమతి లావణ్య, శ్రీమతి మధురవాణి, శ్రీమతి సత్యవాణి, శ్రీమతి జమున శర్మ, శ్రీమతి పి భాగ్యలక్ష్మి, శ్రీమతి టి రమాదేవి, శ్రీమతి శారదా జయంతి, శ్రీమతి యశోద, శ్రీమతి అరుణ, శ్రీమతి పద్మ, మాధవి వడ్డపతి, శ్రీమతి ఏ ప్రతిభ, శ్రీమతి లక్ష్మీ బలముడి, శ్రీమతి ఉషాసూరి, శ్రీమతి లక్ష్మీ వేలుల. అందరూ చక్కగా స్తుతించారు, ధన్యవాదాలు. ఇక ఆ తల్లి సౌందర్యం తర్వాత మనం ఆవిడ వివిధ రూపాల స్తుతిని ఆలకించుదాము. The Purana said that Mahatma Pushkar informed Parshurama that Lord Indra, being desirous of retaining Devi Lakshmi in Indra Loka forever in the form of Rajya Lakshmi. His prayers are in the form of Sri Lakshmi Astotra Satanama Stotram, which means 108 names of the goddess. Red symbolizes life, health, vigor, war, courage, anger, love, and religious fervor. Colors are so powerful in traditional cultures that red objects were believed to convey health through their color alone. Hence, our ladies have come dressed in red color saris to present this stotram. ఎస్ విజయలక్ష్మి గారు. ఎస్ మేడం. నమస్కారం. నమస్తే. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఓం దేవి ఉవాచ. దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక అష్టోత్తర శతం లక్ష్మా
శ్రోతుమిచ్చామి తత్త్వతః ఈశ్వర ఉవాచ దేవి సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకం సర్వేశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనం సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్ భుక్తి ముక్తిదం రాజవశ్యకరం దివ్యం గుహ్యాత్ గుహ్యతరం పరం దుర్లభం సర్వదేవానాం చతుష్టికళాస్పదం పద్మాదీనం వరాంతానాం నిధీనాం నిత్యదాయకం సమస్తదేవ సంసేవ్యం అణిమాద్యస్య సిద్ధిదం కిమత్ర బహునోకేతేన దేవీ ప్రత్యక్షదాయకం తవ ప్రీత్యార్థ అర్చ్యామి సమాధిహిత మనః శృణు అష్టోత్తర శతశస్య మహాలక్ష్మీస్తు దేవత క్లీం బీజపదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరి అంగన్యాసః కరణ్యాసః స ఇత్యాది ప్రకీర్తితః ధ్యానం వందే పద్మాకరం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం అస్తాభ్యాభయప్రదాం మణిగణై నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిః సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిః యుక్తాం సదాశక్తిభిః సరసజనయనే సరోజహస్తే ధవళతరాంశుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యాం. శ్రీదేవి అన్మ్యూట్ చేసుకోవాలి. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం వాచాం పద్మాలయాం పద్మాం శుచి స్వాహాం స్వదాం సుదాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం కామాక్షీం క్రోధసంభవాం అనుగ్రహప్రదాం బుద్ధిం అనఘాం హరివల్లభాం అశోకాం అమృతాం దీప్తాం లోకశోక వినాశినీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం పుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం భాస్కరీం బిల్వనిలయాం వరాహరోహాం యశస్వినీం వసుందరాం ఉదారాంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం త్రైణ్యసౌమ్యాం శుభప్రదాం రూపవేష్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్రధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గాం మహాకాళాం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసుందరరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్ష విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం సమతాం శరణ్యే. ఫలశ్రుతి త్రికాలం యో జపేద్విద్వాన్ షణ్మాసం విజితేంద్రియా దారిద్ర్యదంశనం కృత్వా సర్వమాప్నోతి యత్నతః
దేవీ నామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతం యేన స్త్రియం అవాప్నోతి కోటి జన్మ దరిద్రతః భృగువారే శతం ధీమాన్ పటే ద్వత్సర మాత్రకం అష్టైశ్వర్యం అవాప్నోతి కుబేర ఇవ భూతలే దారిద్ర్య విమోచనం నామం స్తోత్రం అంబాపరం శతం యేన శ్రియమవాప్నోతి కోటి జన్మ దరిద్రతః భుక్వాతు విపులాన్ భోగాన్ అంత్యా సాయుజ్యమాప్నుయాత్ ప్రాతఃకాలే పటే నిత్యం సర్వదుఃఖోపశాంతే పటంతు చింతయే దేవి సర్వాభరణ భూషిత. శ్రీ లక్ష్మి అస్తోత్ర శతనామ స్తోత్రం ఇస్ రిసైటెడ్ బై శ్రీమతి ఎస్ విజయలక్ష్మి, శ్రీమతి శ్రీదేవి పిడ్డపర్తి. శ్రీ సూక్తం ఇస్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ సంస్కృత్ డివోషనల్ హిమ్ రిఫరింగ్ టు గాడెస్ లక్ష్మి ఫర్ వెల్త్, ప్రాస్పెరిటీ అండ్ ఫర్టిలిటీ. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ రిగ్ వేద ఖిలానీస్. ఖిలానీస్ ఆర్ ది హిమ్స్ విచ్ ఆర్ లేటెస్ట్ ఎడిషన్ టు ది ఒరిజినల్ వేద. దిస్ ఈస్ ద హిమ్ వెర్ లక్ష్మి ఇస్ షోన్ యాజ్ ద సింబల్ ఆఫ్ వెల్త్. The goddess is described as glorious, ornamental, royal, lustrous as gold, and radiant as fire, moon, and the sun. The goddess is usually seen with lotus and elephant. Lotus is thought to be symbolic of purity, beauty, spiritual power, fertility, and growth. Elephants are symbolic of royalty, rain, and cloud, thus reinforcing the goddess stature as the goddess of abundance and fertility. Now we will listen the recitation of Sri Suktam by Srimati Sweta, Srimati Neralla Rupa, Srimati Padma Priya, Srimati Aruna Evaru, Srimati Vasundara, all dressed in pink saris, the color of lotus. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీలక్ష్మీనారాయణాయ నమః. అత శ్రీ సూక్తం. ఓం హిరణ్యమన్నాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ. తాం మావహ జాతవేదో లక్ష్మీనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్యం పురుషానహం. అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపావ్వయే శ్రీమా దేవీ జుషతాం. తాం సోష్మితాం హిరణ్య ప్రాకారమాత్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీ పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపావ్వయే శ్రియం. చంద్రాం ప్రభాసాం యశసాం జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం. తాం పద్మినిమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నాశ్యతాం త్వాం రుణే. ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః. తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయశ్చ బాహ్యా అలక్ష్మీ. ఉపైతు మాం దేవ సకః కీర్తిశ్చ మలినా సహా. ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. చుక్తిపాసామలాం జ్యేష్టామలక్ష్మి నాశయామ్యహం. అభూతిమసమృద్ధిం చ సర్వానిన్నుదమే గృహా. దండద్వారా దురాదర్శ్యాం నిత్యపుష్టా పరీషిణి. ఈశ్వరీం సర్వభూతానామిహోపక్వయే శ్రియం. మనస కామమాకూతిం వాచ సత్యమసీమహి. పశూనాం రూపమన్నస్య మై శ్రీశయతామ్యసః. కర్దమేన ప్రజాభూత మై సంభవ కర్దమా. శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని. ఆపత్సుజంతు స్నిగ్ధాని చిక్లీటవశ మే గృహే. నిచ దేవీ మాతరం
శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణి పుష్టిం పింగళాం పద్మమాలిని చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యకర్ణీం యష్టిం సువర్ణాం హేమమాలిని సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తామావహ జాతవేదో లక్ష్మీం మన భగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోష్వాన్ విందేయం పురుషానహం యశ్చి ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం శ్రియ పంచదశర్చం చ శ్రీకామ సతతం జపేత్ ఆనందకర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుత ఋషయస్తే త్రయ పుత్ర స్వయం శ్రీదేవి దేవత పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం అశ్వదాయి చ గోదాయి దనదాయి మహాదనే ధనం మే జుషతాం దేవి సర్వకామాంశ దేహి మే పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాది గవేరతం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీర్ ఉపాస్మహే. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః భవంతి కృత పుణ్యానాం భక్ తానాం శ్రీ సూక్తం జపేత్ సదా వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః రోహంతు సర్వ బీజాన్యవ బ్రహ్మద్విషో జహి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ యాసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ గంభీరావర్తనాభిః స్తనభరణమితా శుభ్రవస్త్రోత్తరీయా లక్ష్మీ దివ్యైర్గజేంద్రై మణిగణ కచితై స్నాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాం పురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీ సరతిజాం వందే ముకుంద ప్రియాం. వసుంధర అన్మ్యూట్ చేసుకోండి. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌపాసమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం
బాలార్ధకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమాద్యాం జగదీశ్వరీం త్వాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే సరసిజ నిలయే సరోజ హస్తే ధవళతరాం సుఖగంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరీ ప్రసీద మహ్యం విష్ణుపత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవ ప్రియాం విష్ణోః ప్రియ సఖీం దేవీం నమామ్యచ్యుత వల్లభాం ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ శ్రీవర్చస్య మాయుష్యమారోగ్యమావిధాత్ పవమానం మహీయత్ ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః ధన్యవాదాలు మీ అందరికీ. ఆ ఐశ్వర్య లక్ష్మి ఆశీర్వాదంతో ఈనాటి కార్యక్రమంలోని తదుపరి అంశం పల్లవి ముడుంబై ఆలపించబోయే ఒక చక్కటి గీతం విందాము పదండి. అందరికీ నమస్కారం. శ్రీ వర లక్ష్మీ నమస్తుభ్యం శ్రీ వర లక్ష్మీ నమస్తుభ్యం వసూ ప్రజే శ్రీ వర లక్ష్మీ నమస్తుభ్యం వసూ ప్రదే శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం వసూ ప్రదే శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం వసూ ప్రదే శ్రీ సారసపదే రసపదే సపదే పదే పదే శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం వసూ ప్రదే శ్రీ సారసపదే రసపదే సపదే పదే పదే శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం భావక జనక ప్రాణవల్లవే సువర్ణవే భానుకోటి సమాన ప్రభే భావక జనక ప్రాణవల్లవే సువర్ణవే కోటి సమాన ప్రభే భక్త సులభే భావక జనక ప్రాణవల్లవే సువర్ణవే కోటి సమాన ప్రభే భక్త సులభే సేవక జన పాలిన్యై శ్రుత పంకజ మాలిన్యై కేవల గుణశాలిన్యై కేశవ హృత్యేలిన్యై శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం వసూ ప్రదే శ్రీ సారస పదే రస పదే సపదే పదే పదే శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం.
శ్రావణ పౌర్ణమి పూర్వస్త శుక్రవారి చారుమతి ప్రవృత్తి పూజితాకార్యే శ్రావణ పౌర్ణమి పూర్వస్త శుక్రవారి చారుమతి ప్రవృత్తి పూజితాకార్యే దేవాది గురుగ సమర్పితమణిమయ హరే దేవాది గురుగ సమర్పితమణిమయ హరే దీన జన సంరక్షణ నిపుణకనకధారి దేవారి గురు భుగ సమ పీతమణిమయ హరే దీన జన సంరక్షణ నిపుణ కనకధారి భావక వేద చతురే భారతీ సన్నుతవరే భావన వేద చతురే భారతీ సన్నుతవరే కైవల్య వితరణ కరే కాంచితవన ప్రదగరే శ్రీ వరలక్ష్మీ నమః ఓం వసూప్రతే శ్రీ సారస పదే రస పదే సపదే పదే పదే శ్రీవరలక్ష్మి నమ స్తోభ్యం ఆ చాలా శ్రవ్యంగా పాడారు పల్లవి, ధన్యవాదాలు. మీకు ముందుగా చెప్పాను కదా ఈరోజు యువతులు కూడా పాల్గొనడం జరిగిందని. ఒక యువతి గీతం వినిపిస్తే మరి ఒక యువతి నృత్యంతో తన భక్తిని ప్రకటించబోతుంది. ఇప్పుడు మనం కుమారి నీలంజన నృత్యం తెలికిద్దాము. థ్యాంక్ యూ నీలంజన.
అష్టలక్ష్మి స్తోత్రం యొక్క విశేషత ఈ స్తోత్రం పఠించడం వలనే కలిగే ప్రయోజనాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన జీవితంలో ఎక్కువగా కష్టాలు పడుతుంటే అష్ట కష్టాలు పడుతున్నామని, ఎక్కువగా సుఖాలు అనుభవిస్తుంటే అష్ట ఐశ్వర్యాలు పొందుతామని అనుకోవడం పరిపాఠం. మనల కష్టాల నుంచి సుఖాల వైపు మళ్లించగలిగే శక్తి ఆదిమాతకే ఉంది. అష్ట కష్టాల నుంచి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించే స్తోత్రమే అష్టలక్ష్మి స్తోత్రం. మన ఆంధ్ర సంఘం కలకత్తా యువతులు అష్ట కన్యాలలే తయారయ్యి వచ్చారు మన ముందుకి ఈ స్తోత్రం వినిపించడానికి. విందామా మరి? సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయ గుణిగణమండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సద పాలయ మా, ఆదిలక్ష్మి సద పాలయ మా. ఐ కలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సద పాలయ మాం, ధాన్యలక్ష్మి సద పాలయ మాం. జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫల ప్రద జ్ఞాన వికాసిని సహస్రనుతే భవ భయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సద పాలయ మాం, ధైర్యలక్ష్మి సద పాలయ మాం. జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వ ఫల ప్రద శాస్త్రమయే రథ గజ దుర్గ పదాతి సమావృత పరిజన మండిత లోకనుతే హరి హర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మీ సద పాలయ మాం, గజలక్ష్మీ సద పాలయ మాం. ఐ ఖగవాహిని మోహిని చక్రిణి రాగ వివర్తిని జ్ఞానమయే గుణగణ వారిధి లోకహితైషిణి స్వర సప్త భూషిత గాననుతే సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి పాలయ మాం, సంతాన లక్ష్మి పాలయ మాం. జయ కమలాసని సద్గుణదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమ భూసర దూషిత వాసిత వాద్యనుతే కనకధార స్తుతి వైభవ వందిత
శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సద పాలయ మాం విజయలక్ష్మి సద పాలయ మాం ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధి దాయిని కలిమలహారిణి కామిత ఫల ప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సద పాలయ మాం విద్యాలక్ష్మి సద పాలయ మాం ఘమ ఘమ గుంగుమ 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 శంగళినాద సువాద్యరుతే వేద పురాణితిహాస సుభూషిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మా ధనలక్ష్మి రూపేణ పాలయ మా జయ జయ హే మధుసూదన కామిని అష్టలక్ష్మి సద పాలయ మా అష్టలక్ష్మి సద పాలయ మా. ధన్యవాదాలు యువతులు. ఈ స్తోత్రానికి మనకి వినిపించిన వారు జోష్ణ, కుముడవల్లి, శ్రీమతి లక్ష్మీ బలముడి, అర్పిత, అమృత, మానస, శ్రీత, దీప్తి అండ్ స్ఫూర్తి. లలితాదేవిని అన్ని భాషలు వారు, ప్రాంతాలు వారు పూజిస్తారు. లలితా చాలీస అనేది అనేక భాషలలో ఉన్నటువంటి స్తుతి. ఈరోజు తెలుగులో మనం విందాము. వంగరంగు వన్నీల చీరలు ధరించి మనకి వీణుల విందు చేయబోతున్న వారు శ్రీమతి చింతామణి, శ్రీమతి ఆర్తి కొల్లూరు, శ్రీమతి లక్ష్మీ ముటుంబై, శ్రీమతి నిర్మల దేవత, శ్రీమతి బలమూడి లక్ష్మి. చింతమణి గారు వచ్చారా? మీరు చదివియండి నిర్మల. ఓ ఓకే ఓకే, ఉన్నారు కానీ సారీ. ఉన్నారా? ఉన్నారు. ఓకే చింతమణి గారు, వీడియోను ఆన్ చేయండి. హలో, వీడియో ఆన్ చేయండి. చెప్పండి మరి. మణి ఏమైంది? ఇప్పుడు వినపడలేదు. ఓకే ఓకే,
ఓకే స్టార్ట్ చేసేయండి. ఇప్పుడే మీరే స్టార్ట్ చేసేయండి. ఓం శ్రీ లలిత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులతో బాల త్రిపుర సుందరిగా హంసవాహన రూపిణిగా వేదమాత వై వచ్చితివి శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి నిత్యానదనేశ్వరిగా కాశీపురమున కొలువుండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కళత్ ముగా కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షి వైనావు శ్రీ చక్రరాజ నిలయవుగా శ్రీమత్ త్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి గరావమ్మ మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి లలిత మాత శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పసిడి వెన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలతో పార్వతీదేవిగా వచ్చితివి రక్త వస్త్రమును ధరించి రణరంగమును ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యకపతిని వైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమున మము కాపాడ కనక దుర్గవై వెలసితివి రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రము చేబూని శుంభని శుంభుల దునుమాడి వచ్చితివి శ్రీ శ్యామలగా మహామంత్రాదిదేవతగా లలితా త్రిపుర సుందరిగా దరిద్ర బాధలు తొలగించి పరమానందము కలిగించి ఆతత్రాణ పరాయణివే అద్వైతామృతవర్షిణివే ఆదిశంకర ప్రపూజితవే అపర్ణాదేవి రావమ్మ విష్ణు పాదమున జనించి గంగావతారం ఎత్తితివి భగీరథుడు నిను కొలువంగా భూలోకానికి వచ్చితివి లలితామాత శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఆశుతోషుని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి
ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిస్తివి జగదంబా. వీడియో రాట్ వస్తోంది, వీడియో వస్తోంది, చెప్పండి బాగా చెప్తున్నారు. దక్షునింట జనయించి సతిగా తనవు చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిస్తివి జగదంబా. శంఖ చక్రముల ధరించి రాక్షసు సంహారము చేసి లోక రక్షణ చేసావు, భక్తులు మదిలో నిలచావు. పరభట్టారిక దేవతగా పరమ శాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించితివి. పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమథ గణములు కొలువుందా కైలాశంబే పులకించే. సురలు అసురులు అందరును శిరములు వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి. మూలాధార చక్రములో యోగినలకు అధీశ్వరి అయి అంక సాయుధ ధారిణిగా భాసిల్లను శ్రీ జగదంబా. సర్వదేవతల శక్తులచే సత్య స్వరూపిణి రూపొందిం శంఖనాదము చేసితివి, సింహవాహిని గవచ్చితివి. లలితా మాతా శంభు ప్రియా జగతకి మూలం నీవమ్మా, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. మహామేరువు నిలయనివి మందార కుసుమ మాలలతో మునులందరూ నిన్ను పులువంగా మోక్ష మార్గము చూపితివి. చిదంబరేశ్వరి నీలీలా చిద్విలాసమే నీ సృష్టి, చిద్రూపీ వరదేవత చిరునవ్వులను చిందించే. అంబా సాంభవి అవతారం అమృత పానం నీ నామం, అద్భుతమైనది నీ మహిమా అతి సుందరము నీ రూపు. అమ్మలగన్న అమ్మవుగా ముక్కురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూనారావమ్మా, జ్ఞానమునందరికివ్వమ్మా. నిష్టగా నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసెదము, కష్టములన్నీ కడతీర్చి కనికరము నమము కాపాడు. రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తమును చూపితివి, అవతారమ్మును దాల్చితివి. అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులందరిని దునుమాడి అపరాజితవై వచ్చితివి. గిరిరాజునకు పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి, భక్తుల కోర్కెలు తీర్చితివి. లలిత మాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. పరమేశ్వరుని ప్రియ సతిగా జగమంతటికి మాతవుగా
అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి. కరుణించమ్మా లలితమ్మా, కాపాడమ్మా దుర్గమ్మా, దర్శనమియగరావమ్మా, భక్తుల కష్టం తీర్చమ్మా. ఏ విధముగా నిన్ను కొలిచినను, ఏ పేరున నిన్ను పిలచినను, మాతృ హృదయ వైదయ చూపు, కరుణామూర్తిగా కాపాడు. మల్లలు మొల్లలు తెచ్చితిమి, మనసును నీకే ఇచ్చితిమి, మగువలమంతా చేరితిమి, మీ పారాయణ చేసితిమి. త్రిమాతృ రూపా లలితమ్మా, సృష్టి స్థితి లయ కారిణివి, నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమౌనా. సదాచార సంపన్నవుగా, సామగాన ప్రియలోలినివి, సదాశివుని కుటుంబినివి, సౌభాగ్యమిచ్చే దేవతవు. ఆశ్రితులంతరారండి, అమ్మ రూపమును చూడండి, అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెనలు పొందండి. మంగళగౌరీ రూపమును మనసుల నిండా నింపండి, మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము. మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము. లలితామాత శంభుప్రియా, జగతికి మూలం నీవమ్మా, శ్రీభువనేశ్వరి అవతారం, జగమంతటికి ఆధారం, జగమంతటికి ఆధారం, జగమంతటికి ఆధారం. ధన్యవాదాలు అందరికీ. కనకధార స్తోత్రం ఇస్ సెట్ ఆఫ్ 22 హిమ్స్ ఆర్ శ్లోకాస్ కంపోజ్డ్ ఇన్ సంస్కృత్ బై ఆది శంకరాచార్య. ద స్టోరీ గోస్ దాట్ వన్ డే యాజ్ అ యంగ్ బాయ్ ఆది శంకర వెంట్ ఫర్ భిక్షాటన, దాట్ ఈస్ ఫెచింగ్ ఆర్మ్స్ అండ్ అపాన్ ద నెక్ అండ్ హ్యాపెన్ అపాన్ ద డోర్ స్టెప్ ఆఫ్ అ వెరీ పూర్ బ్రాహ్మిన్ లేడీ. She searched her home but could not find nothing to offer Shankar except a gooseberries which we call as Usrikaya in Telugu. Touched by her incredible kindness and selflessness, Adi Shankara recited Kanakadhara Stotram to plead Goddess Lakshmi to shower wealth for this Brahmin lady. The goddess was happy and showered golden gooseberries, thus granting wealth. Kanakadhara Stotram contains a description of beauty, personality, power and graciousness of Goddess Lakshmi. Now we will listen to this composition of Shankaracharya recited by Srimati Varija Cheravu and her mother Srimati Shyamala Devi. Kanakam ante bangaram. Ee bangaram matti lonche purutundi kada, anduke matti tho samanamaina manushulamani gurtu chestu bangaru matti cheru బంగారం మట్టి చీర రంగు చీరలు ధరించి ఆ బంగారు తల్లిని స్తుతిస్తున్నారు. వందే వందారు మందార ఇందిరా నంద కందలం, అమందానంద సందోహ మంధురం సింధురాననం, అంగం హరే పులక భూషణమాశ్రయంతి, భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం, అంగీకృతా కిల విభూతిరపాంగలీలా, మాంగల్యదాస్తు మమ
మంగళ దేవతాయా ముక్తా ముహిర్విదధతి వదనే మురారే ప్రేమత్ర పాప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయ ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమణి మేషమనంగతంత్రం ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగసయాంగనాయ బాహ్వంతరే మధుచిత శ్రిత కౌస్తుభేయ ఆరావళీవ హరి నీలమయీ విభాతి కామ ప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయ కాలాంబుదాళి లలితోరసి కైటభారే ధారాధరే స్ఫురతి యాతటి దంగనేవ మాతుస్ నమస్తదగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయ ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ ప్రభావాత్ మాంగళ్య భాజి మధుమాధిని మన్మధేన మయ్యా పతేతతిహ మందరమీక్షణార్థం మందాల సంచమకరాలయ కన్యకాయా విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనంత హేతురధికం మురి విద్వశోపీ ఈశన్ నిషీదతు మై క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదర ఇందిరాయా ఇష్టా విశిష్టమతయోపి మయా దయాత దృష్ట్వా త్రివిష్టపపదం సులభం లభంతే దృష్టిః ప్రహృష్టకమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయ దద్యాధయానుపవనో ప్రవీణాంబుధారాం అస్మిన్న కించన విహంగసి సో విషణే దుష్కర్మ ఘర్మ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి సాకంభరీతి శశి శేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేలిషు సంస్థితాయై తస్కై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్మ్యూట్ చేసుకోండి ఆంటీ. నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదరి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై
నమోస్తు హేమాంబుజ పీచికాయ నమోస్తు భూమండల నాయికాయ నమోస్తు దేవాదిదయాపరాయ నమోస్తు త్యాగ్యాయుధ వల్లభాయ నమోస్తు దేవ్యై భృగునందనాయ నమోస్తు విష్ణోరురసిస్థితాయ నమోస్తు లక్ష్మై కమలాలయాయ నమోస్తు దామోదర వల్లభాయ నమోస్తు కాంచై కమలేక్షణాయ నమోస్తు భూచై భువన ప్రసూచై నమోస్తు దేవాదిభిరచితాయ నమోస్తు నందాత్మజ వల్లభాయ సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్య దాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితా హరిణ్యోజ్యతాని మామేవ మాతరని సం కలయంతు మాన్యే యత్కటాశ్ర సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగ మానసై వాం మురారి హృదయే స్వరీం భజే సరసి జనయనే సరోజ హస్తే ధవళతరాం సుఖ గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జల ప్లుతాంగీ ప్రాతన్నమామి జగతాం జననీం అశేష లోకాదినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూర తరంగితైరపాంగైః అవలోకయ అకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః సువంతి ఏ స్తుతిభిరమువిరన్వహం త్రయీమయీం త్రిభువన మాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాజినో భవంతి తే భువిర్భిద పావితాశయా బిల్వాట విమచ్చల సస్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాం పదాంబోరుహ పాణి పద్మాం సువర్ణవర్ణాం ప్రణామి లక్ష్మీం కమలాసన పాణినా లలాటే లిఖితామక్షర పంచిమచ్చజంతే పరిమార్జయ మాత రంగ్రినాతి గృధనికద్వార నివాస దుఃఖదోగ్రీం అంభోరుహం జన్మ గృహం భద్వచ్చ పక్షస్థలం భర్తృగృహం మురారేః కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మీ హృదయారవిందం కనకదార స్తోత్రం యశంకరాచార్య నిర్మితం త్రిసంజః పఠే నిత్యం సకుబేర సమయం భవేత్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మహిళ స్తుతి తర్వాత ఇప్పుడు పిడపతి సిస్టర్స్ నృత్యం తెలికిద్దాము. కుమారి శ్రీయాంక మన ఆంధ్ర సంఘం కలకత్తా వారి ఈ న్యూస్ లెటర్ శ్రావంతికి సాంకేతిక సహకారం ఇస్తున్న విషయం మనందరికీ తెలుసు కదా. చిన్న వయసులోనే సొంతంగా చిన్న చిన్న కొరియోగ్రఫీలో చేసుకుని చక్కటి నృత్యం ప్రదర్శించే గల్తీ సే మిస్టేక్ పటాక శ్రద్ధ. ఇట్లా నిన్నెత్తు
Mahalakshmi Ashtakam is a great hymn or stotram believed to be composed by head of Devas, Lord Indra, in praise of Devi Mahalakshmi. This hymn is present in Padma Purna and it contains 8 stanzas explaining the divine nature of Goddess Lakshmi. Today, we will be listening the Mahalakshmi Ashtakam in the voice of Srimati Madhavi Vedula. అందరికీ నమస్కారం. శ్రీ మహాలక్ష్మి అష్టకం. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవందేషు సర్వదుష్టభయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహోరౌద్రే మహాశక్తి మహోదరే సర్వ పాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మి అష్టకం స్తోత్రం యపటే భక్తిమానరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పటే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం య పటే నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలం య పటే నిత్యం మహాశత్రు వినాశనం. మహాలక్ష్మి భవే నిత్యం ప్రసన్నా వరదో శుభా. స్వస్తి. థ్యాంక్ యూ.
ధన్యవాదాలు మాధవి గారు. అమ్మవారిని పూజించేటప్పుడు పూజ అయినాక ధూప దీప నైవేద్యాలు పెట్టి నిత్యం దర్శయామి గీతం సర్వయామి అంటాము కదండి. అందుకే ఈనాడు మనం నిత్యం గీతం స్తుతి ఇలా అన్ని రకాలుగా అమ్మవారిని కొలుస్తున్నాము. ఆంధ్ర సంఘం కలకత్తా మహిళలకి నిత్యం ప్రశిక్షణ ఇస్తున్నటువంటి రెండవ యువతి కుమారి కొండపల్లి ప్రశాంతి నుంచి ఈ మధ్య శ్రీమతిగా ప్రమోషన్ పుచ్చుకున్నది. నేను ఆమె సహోదరిని. ఇప్పుడు మీరు కొండపల్లి సిస్టర్స్ అంటే మా ఇద్దరు నిత్యం తెలికించండి. కంటి శుక్రవారము గడియలేడింత కంటి అలమేల్ మంగ కండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింత కంటి అలమేల్ మంగ కండనుండే స్వామిని కంటి Since tomorrow is Raksha Bandhan festival, so I request Srimati Kuchumanchi Annapurna Garu to say a few lines on Raksha Bandhan and Janadhalya Purnima. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాగుంది ప్రోగ్రామ్ అంతా.
అందరూ చాలా చాలా బాగా చెప్పారు. అయితే రేపు జంధ్యాల పూర్ణిమ, ఇంకా మనం చెప్పుకోవాల్సిన పండుగలు చాలా ఉన్నాయి. అయితే మనందరికీ ఎంతో అపూర్వమైన దినం రాఖీ పూర్ణిమ. అయితే ఈరోజు పూర్ణిమ హయగ్రీవ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. అద్భుతమైన గొప్ప తిది ఈరోజు పూర్ణిమ రోజు. చేయవలసిన పనులు ఒకటి కాదు, రెండు కాదు, చాలానే ఉన్నాయి. భాగవతంలోని అష్టమ గ్రంథంలో చెప్పారు, సోమకుడు అనే రాక్షసుడు ఉండేవాడట. వాడు పరమ దుర్మార్గుడు. ఎందుకంటే వీడు బుర్రలో దూరి మన జ్ఞానాన్ని, మనుషుల జ్ఞానాన్నే కాదు పర బ్రహ్మ జ్ఞానాన్ని కూడా అపహరించేవాడు. అందుకని వాడిని దుర్మార్గుడు, ఆ రాక్షసుడు. ఆ వరాన్ని బ్రహ్మ నుంచే వాడు పొందాడు. వీడు గురుద్రోహి. ఈ మహావిష్ణువు ఒక మత్స్యావతారం ధరించి సోమకుడిని వధించాడట. ఈసారి గుర్రపు తలత కలిగిన రాక్షసుడిగా మారాడు, అంటే హయగ్రీవుడిగా మారాడట. భగవంతుడు మత్స్యావతారంతోనే వెళ్ళి హయగ్రీవుని ఒక్క పిడికిడి పోటుతో చంపాడు. శ్రావణ పూర్ణిమ రోజు వేదాలను సంరక్షించి ఆ విధాతకిచ్చాడు పరమాత్మ. హయగ్రీవ అవతారం ఎత్తి ఈ వేదాలను సంరక్షించాడు కాబట్టి ఈ రోజు మనం హయగ్రీవునికి మనం పూజిస్తాం అన్నమాట. అయితే హయగ్రీవుడికి తెల్లటి పుష్పాలు అంటే చాలా ఇష్టం, అందుకే తెల్లటి శంఖం పూలతో మనం పూజిస్తాం. ఇంకా రేపు రాఖీ పౌర్ణమి గురించి చెప్పుకోవాలంటే పురాణ కథల నుంచి చాలా ఉన్నాయి. ఇంద్రుని విజయం కోరి సచీదేవి పార్వతీ పరమేశ్వరులు పూజించి ఇంద్రునికి కట్టిన రక్ష. ఇంద్ర విజయానికి రాఖీ పౌర్ణమి ప్రతీక. మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోయాడట. అప్పుడు శ్రీ మహాలక్ష్మి బలిచక్రవర్తికి రక్షాబంధం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకుపోయింది. అందుకే ఇంత ప్రాముఖ్యత ఈ రాఖీ పౌర్ణమికి. ఆనాటి పురాణ కాలంలో జరిగిన ఎన్నో సంఘటనల ఆధారంగా ఈ రాఖీ పౌర్ణమిని మనం జరుపుకుంటున్నాం. ఆడవారికి రక్షణ కలుగుతున్న ఈ కాలంలో అండగా నిలిచే ప్రతి సంస్కారవంతుడు కూడా రక్షాబంధనానికి అర్హుడే. ఇక యజ్ఞోపవేతం పరమం పవిత్రం. అయితే రేపు జంధ్యాల పౌర్ణమి కూడా. ఇది జంధ్యాన్ని మార్చుకోవాల్సిన పౌర్ణమి. జంధ్యాలు పూర్ణిమ రోజు ఒకసారి మనం పాతది తీసి కొత్తది అందరూ వేసుకుంటారు. అయితే ఈ రోజు గాయత్రి మంత్రం జపిస్తే, ఒక్కసారి జపిస్తే 1000 సార్లు మనం జపించినంత ఫలితం వస్తుంది. ఈరోజే పాతదంజాన్ని తీసి కొత్తది ధరిస్తారు అందరూ. దీన్నే ఉపాకర్మ అంటారు. దీనిని యజ్ఞోపవేతం పేరుతో పిలుస్తారు. దీనిని ధరించిన వారు ద్విజులట, అంటే 2 జన్మలు కలవారు అని అర్థము. పరిపక్వతకు, పరిశుద్ధతకు యజ్ఞోపవేతము ఒక దివ్య ఔషధం. ఇలా చెప్పుకుంటూ పోతే మనం పూర్ణం గురించి చాలా చాలా కథలు ఉన్నాయి. చాలా పవిత్రమైన రోజు. మనందరం కూడా రేపు కూడా ఇలాగే బాగా చేస్తాం. థ్యాంక్స్ అండి. మరి పూజలు సేవలు సమర్పించుకున్నాక వరలక్ష్మి దేవిని వరాలు ఇవ్వమని వేడుకున్నాక మంగళహారతి ఇవ్వాలి కదా. అందుకే చకచకలాటి మంగళహారతి పాడతారు శ్రీమతి శశిరేఖ వేడుల. గుడ్ ఈవినింగ్ అండి, అందరికి నమస్కారం. నేను హారతి పాటు పాడిపోతున్నాను. సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. కాళ్ళకు గజ్జలు కట్టింది, మెడలో హారం వేసింది, పిలిచిన వెంటనే పలికింది, అడిగినదంతా ఇచ్చింది.
సాయంకాలం సమయంలో సంధ్యారాగి పారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనములనిచ్చును ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి వరములనిచ్చును వరలక్ష్మి సంతానమిచ్చును సంతాన లక్ష్మి సాయంకాలం సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి అందరు చేరి రండి రకరకాలు పూలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపమును చూడండి సాయంకాలం సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వజ్ర కిరీటం చూడండి ముత్యాల హారం చూడండి నాగాభరణం చూడండి మంగళ రూపం కనరండి సాయంకాల సమయంలో సంధ్యారాధీప రాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధన్యవాదాలు. శుభకరమైన శ్రావణ శుక్రవార శుభ వేడుకలకు అంతర్జాలంలో చక్కగా జరుపుకున్నాము కదా. అంతర్జాలం ద్వారా ఈ కార్యక్రమము వీక్షించే వారిలో తెలుగు వారు కాని వారు కూడా ఉంటారు. కనుకే మధ్య మధ్యలో ఆంగ్లంలో కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి తుది పలుకులు చెప్పవలసినదిగా శ్రీమతి మాధవి వేడుల గారిని కోరుతూ నేను శశశ్రీ సెలవమరి. థ్యాంక్ యూ శశశ్రీ. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ వర్చువల్ ప్లాట్ఫామ్ మీద వరలక్ష్మి వ్రతాన్ని మనం జరుపుకోవాలని ఐడియా ఇచ్చినందుకు శ్రీమతి కూచిపుంచి అన్నపూర్ణాన్ని మనసారా అభినందిస్తున్నాను. తర్వాత చెప్పబోయేది ఏంటంటే చక్కగా అందరూ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు యూత్ దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు ఇవాళ కార్యక్రమంలో. అలాగే దీన్ని విజయవంతం కానించినందుకు అందరికీ మా ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అవ్వాలంటే మంచి టీం ఉండాలి, కోఆర్డినేటర్స్ కూడా ఉండాలి. సో కోఆర్డినేటర్స్ వాళ్ళ వాళ్ళ అమూల్యమైన సమయాన్ని కేటాయించి వాళ్ళ వాళ్ళ గ్రూప్స్ని తయారు చేసుకుని టైం టు టైం రిహార్సల్ చేయిస్తూ కరెక్షన్స్ చేయిస్తూ ఎంతో చక్కగా ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేసినందుకు కోఆర్డినేటర్స్ శ్రీమతి ఉషాసూరి గారిని, శ్రీమతి నిర్మలా దేవత గారిని, శ్రీమతి లక్ష్మీ భల్లమూడి గారిని, అలాగే శ్రీమతి వారజా చెరువు గారిని అందరినీ మనసారా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఈ సౌందర్య లహరి అన్నది అన్నిటికంటే ఉన్న ప్రోగ్రామ్స్లో కొంచెం టఫ్గా హ్యాండిల్ చేయాల్సి వచ్చినటువంటి ఒక ఈవెంట్. ఎందుకంటే ఇందులో 21 మంది ఉన్నారు. అంతమందిని గ్రూప్ చేసి ఎవ్రీడే వాళ్ళకి ముందు శ్లోకాలు అలాట్ చేసి వాళ్ళకి గ్రూప్ చేసి తర్వాత టైం టు టైం వాట్సాప్లో రిహార్సల్ చేస్తూ అలాగే తప్పులుంటే కరెక్షన్ చేయిస్తూ ఏజ్ అన్నది ఒక జస్ట్ ఏ నంబర్ అని చెప్పడానికి మనం చెప్పుకోవచ్చు శ్రీమతి ఉషా గారు. సో ఐ థ్యాంక్ శ్రీమతి ఉషా గారు చాలా చక్కగా తీర్చిదిద్దినందుకు. సౌందర్యలహరి గ్రూప్ అన్నది చాలా రిజిస్ట్రేషన్ అనేది చాలా బాగా వచ్చింది. సో శ్రీమతి ఉషా సూరి గారికి
నా తరపు నుంచి ధన్యవాదాలు. తర్వాత యూత్, మనం ఆడవాళ్ళం వరలక్ష్మి వ్రతం అంటే యూజువలీ మనమే పెద్దవాళ్ళకి కొంచెం ఉత్సాహంగా ఉంటుంది, చేద్దామని ప్రోగ్రామ్ చేసేస్తుంటాం. కానీ యూత్ గ్రూప్ కూడా యాంకరింగ్ దగ్గర నుంచి శశ్యశ్రీ ముందుకు వచ్చింది, అలాగే టెక్నికల్ హెల్ప్కి జ్యోత్స్న ముందుకు వచ్చింది, అలాగే అష్టోత్తరం సతనామాను చదవడానికి ఈ అర్పిత, అమృత, కుముదవల్లి, తర్వాత ఇంకెవరున్నారు, సుష్మ, తర్వాత జ్యోత్స్న, యా, సో ఇలా 5-6 మంది యూత్, దీప్తి, స్ఫూర్తి, వీళ్ళందరూ కూడా చక్కగా చెప్పగానే కాదనకుండా టైం టు టైం ఆడియోస్ పెడుతూ రిహార్సల్ చేసుకుంటూ వాళ్ళు కూడా ఎంతో చక్కగా ముందుకొచ్చి మన ఈ ట్రెడిషన్ని నెక్స్ట్ తీసుకెళ్తున్నారు. సో ఐ థ్యాంక్ ద యూత్ గ్రూప్ ఆల్సో. నెక్స్ట్ నాట్ లాస్ట్ బట్ లీస్ట్ జ్యోత్స్న. సో టెక్నికల్ హెల్ప్ లేనిదే ఈ జూమ్లో అన్నది తారుమార్ అవుతూ ఉంటుంది. సో టైం టు టైం తను రికార్డెడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ షేర్ స్క్రీన్ చేస్తూ సో ఈ ఈవెంట్ని సక్సెస్గా చేసినందుకు ఐ థ్యాంక్ జ్యోత్స్న ఆల్సో. సో నాట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆంధ్ర సంఘం కలకత్తా వాళ్ళు కాదందే మనం ఏమీ చేయలేం కానీ. సో ఐ థ్యాంక్ ఏఏసి ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే ముందు ముందు కూడా ఎన్నో మంచి మంచి ప్రోగ్రాంలు చేసుకుందాం, అందరం కలిసి ఈవెంట్స్ని ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో విల్ ఎండ్ ద ప్రోగ్రామ్ టుడే. గుడ్ నైట్. ఒక పిక్చర్ వీడియోస్ ఆన్ చేస్తే, యా, వి కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్స్. Wait. Gallery view. There are few. Video launch. Okanisha, please. Yeah, we are waiting. 22 participants ఇంకా ఉన్నారు జూమ్ లో. సో ఉన్న వాళ్ళ మనం తీసుకుందాం. మన స్టార్ వారిజ గారేరి ఆంటీ ఉన్నారు కానీ వీడియో ఆఫ్ చేశారు. సరే ఉన్న మట్టుకు మనం తీద్దాము. ఓకే లేడీస్, ఎండ్ చేద్దాం ఇవాళ ప్రోగ్రామ్. టైం కంటే ముందుగానే ఎండ్ అయింది ఇవాళ. విశేషం ఏమిటంటే 8 వేసుకున్నావు లెక్క, కానీ 7:30 అవ్వకుండానే మన ప్రోగ్రామ్ ముగిసిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. గుడ్ నైట్, బాయ్ బాయ్.